12వ శతాబ్దం నాటి పూరి జగన్నాథ ఆలయం చుట్టూ చేపట్టిన శ్రీమందిర్ పరిక్రమ ప్రకల్ప వారసత్వ కారిడార్ ప్రాజెక్టును ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ భక్తులకు అంకితమిచ్చారు। ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు కోసం ఒడిశా ప్రభుత్వం 800 కోట్లు వ్యయం చేసింది। గణపతి మహారాజు పూరి, దివ్య సింగ్ దేవ్ 90 పుణ్యక్షేత్రాల ప్రతినిధులు వేలాది మంది భక్తుల సమక్షంలో శ్రీమందిర్ పరిక్రమ ప్రకల్ప ప్రాజెక్టును సీఎం నవీన్ పట్నాయక్ అధికారికంగా ఆవిష్కరించారు। జగన్నాథుని ఆశీస్సులతోనే ఈ ప్రాజెక్టు పూర్తైనట్లు చెప్పారు। ప్రాజెక్టులో భాగంగా పార్కింగ్ ప్రదేశాలు, నూతన వారధి, భక్తుల రాకపోకలు సాగించేందుకు శ్రీమార్గ పేరుతో రోడ్ల నిర్మాణం, సామాన్లు భద్రపరుచుకునేందుకు క్లాక్ రూమ్లను సహా పూరి ఆలయం లోపల చుట్టూ అనేక వసతులు కల్పించారు। శ్రీమందిర్ పరిక్రమ ప్రకల్ప ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి పురస్కరించుకొని పూరి నగరం అందంగా ముస్తాబైంది। రంగురంగుల పుష్పాలు, విద్యుత్ దీపాలు, గ్రాఫిటీ చిత్రకళతో నూతన సోకులద్దుకుంది।